ఏదైనా ఏం చేస్తున్నావు, పంటను బాగా పరిశీలిస్తున్నావు, మంచిగా ఏపుగా పెరిగింది నారాయణ. నువ్వు వర్షాలు లేకుండా సో చేసావు, నా భూమినేమో పడిత పెట్టుకున్నా, ఒకసారి ఎలా చేసావు ఒకసారి చెప్తావా అన్న? నేను వేయొద్దు అనుకున్నా కానీ మన ఎన్పిఎంసీఏ టీఆర్ఐజీపీసీఏ వచ్చేసి ఈ సోయా వేసుకుంటే వర్షం లేకుండా కానీ పడుతుంది అని చెప్పిండ్రు. అయితే ముందుగా నేను దుక్కి దున్నుకున్నా, నేను దుక్కి దున్నుకున్నాక షెర్ల మట్టి మా ఊర్లో మిషన్ కాకతీయనట, కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పెట్టిందట. అయితే ఆ షెర్ల మట్టి ఒక 50 ట్రిప్పులు వేసిన షెర్ల మట్టి వేసినాక మన ఎన్పిఎంఓ సీఏ వచ్చి ఇత్తులు ఇస్తున్నామని అంటే ఆ ఇత్తులు కూడా తెచ్చినాక బీజామృతంలో అట ఏమో బీజామృతం అంటది నాకేమో తెలియదు, ఆ బీజామృతంలో సీఏ వచ్చి చేపించినాక ఇత్తులు అలుక్కున్నా, అలికినాక మళ్ళా సీఏనే చెప్పింది, సీఏ చెప్పి వారానికొక పని నిమ్మస్త్రం తయారు చేపించింది, ఆపాకోట ఆవుమూత్రం అట ఏమో పెండనట అవన్నీ ఒక మరుగిట్లా చేసి వారానికి ఒక పరి కొట్టినాక ఘనజీవామృతము పిడకల మెక్క చేపించింది ఆమెని, చెట్టు కింద ఆరబెట్టి పప్పు దినుసుల పిండి బెల్లము ఆవుమూత్రము పెండతోటి చేపించింది. చేపించినాక అదే వాళ్ళు చల్లిన, ఇప్పటిదాకైతే మరి ఏం చల్లలేదు, ఇప్పటికైతే బాగానే ఉన్నది, ఇంకా వర్షం పడితే పంట బాగానే వస్తుంది. అన్న నువ్వు చేసిన పద్ధతి మంచిగా ఉన్నది, నాకు ఒకసారి చెప్పు, నేను కూడా చేసుకోగలుగుతాను. సరే లింగన్న చెప్తానే నాడు నాకు పద కుటం కడిగి పోదు. అన్న లింగన్న ఇవి మన ఎన్పిఎంసీఏ వచ్చి చెప్పింది విత్తనాలు ఇస్తామని చెప్పి, అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఈ విత్తనాలు వచ్చినాయి, ఆ ఎన్పిఎంసీఏ ఇప్పించింది, ఆ ఇత్తులట ఫౌండేషన్ సీడ్ ఇచ్చిండ్రు. ఫౌండేషన్ సీడ్ అంటే ఏంటంటే ఆ ఫౌండేషన్ సీడ్ని ఈ సంవత్సరం వేసుకున్న పంటని మర సంవత్సరానికి మన విత్తనాలు మనమే వేసుకున్న తందుకు ఉపయోగపడతాయట, అవి ఉపయోగపడేటట్లు ఎన్పిఎంసీఏ చెప్తున్నది. అయితే అవి తీసుకొని నా పొలంలో విత్తనాలు విత్తుకొనడం జరిగింది. అన్న విత్తనం ఎక్కడికి తీసుకొచ్చావు? ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకోవడం మూలంగా రేటు ఎక్కువ అవుతున్నది, వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చి ఇవి తెచ్చి పెట్టినాక కిలోకు 70-80 రూపాయలు పడుతుంది. అయితే అవే మన ఎత్తులు మనం చేసుకుంటే మనకు ధర తక్కువ పడుతుంది, కాబట్టి మనం ఇప్పుడు మన ఎత్తులు మనమే చేసుకోవాలి. అవునా అన్న? అన్న ఈ విత్తులు వేసుకున్నప్పుడు వాన లేకున్నా కానీ పొలం ఇత్తు సోయా ఇత్తులు అనేవి మంచిగా వస్తుంది, వర్షం తక్కువ పడ్డా కానీ పంట వస్తుంది. అట్లనే షెర్ల మట్టి కొట్టుకుంటే తేమ అనేది పట్టుకొని ఉన్నది, మంచిగా పంట కూడా మంచిగా చేసింది. ఇప్పుడు నేను నిమ్మాస్త్రం ఎందుకోసం కొట్టినంటే పురుగు రాకుండా ముందస్తు జాగ్రత్తగా వారానికి 10 రోజులకు ఒకసారి నిమ్మాస్త్రం కొట్టినా, అట్లనే ఘనజీవామృతం కూడా వేసిన, నా బిసిబిసి యూరియా ఏమి వేయకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం వస్తుంది అన్నట్టు. ఖర్చు తక్కువ ఉంటుంది సోయకు, అసలు కలిపే ఒకటి ఉంటుంది, కలుపు మామూలుగా మనం తీసేసుకుంటే కలుపుకు తోడేం పైసలు అయితే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వస్తుంది అని వస్తుంది పంట. అన్న ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులు అన్నీ పాటిస్తే వర్షం తక్కువ పడ్డన్నా కానీ మనకు విత్తనం వేసిన నుంచి 30 రోజుల దాకంటే పంట పెరుగుతుంది. ఈ విధంగా విత్తనాలను తెచ్చుకున్నాక బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకొని 2 గంటల సేపు నీడలో ఆరబెట్టుకొని నేరుగా పొలం కనుక వెళ్ళి విత్తనాన్ని విత్తుకోవచ్చు. అన్న ఈ ఇత్తులు వేసుకోవడం ఏంటంటే దూరం వేసుకోవాలా, పొడవు వెడల్పు 35, పొడవు 10 సెంటీమీటర్ల దూరంలో వేసుకుంటే అది సూర్యరశ్మి సూర్యకిరణాలు అనేటి తలిగి కాండంకు మంచిగా ఏపుగా తలుగుతుంది, మన మందు పోసుకో ఘనజీవామృతం కానీ నిమ్మత్రం కానీ కొట్టుకోవడానికి కూడా మంచిగా ధారాళంగా ఉంటాయి. పంట వేసేటప్పుడు ఇతరుల పంటకు మన పంటకు దూరము 3 మీటర్లు ఉంచుకోవాలా, ఎందుకోసం ఉంచుకోవాలనుకుంటే మన పంట మీద గాలిలో పోయేటి పుప్పడి పురుగులు రేణువులు ఆ వేరుల పంట మీద పడకుండా ఉండతందుకు, వాళ్ళ పంట మీద మన పంట మీద పడకుండా ఉండతందుకు మన ఇత్తనాలు మనమే సీడ్ బ్యాంక్ విత్తనోత్పత్తి చేసుకోవాలంటే ఇట్లా ఈ పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది.
విత్తనం వేసేటప్పుడు విత్తనానికి 7.5 సెంటీమీటర్లు ఉండాలి, సాలేమో 30 నుంచి 45 సెంటీమీటర్ల దూరం వరకు ఉండాలి. ఇలా చేయడం వల్ల జన్యుపరమైనటువంటి నాణ్యతను కాపాడుకోవచ్చు. ఇలా చేయడం మూలంగా స్వచ్ఛతను పంటను కాపాడుకోవచ్చు. అట్లాగే ఈ వర్షం తక్కువ ఉండడం మూలంగా పంట మీద పురుగులు అనేవి ఎక్కస్తాయి. ఏం పురుగులు అంటే శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు, గొంగడి పురుగు, మొగతొలుచు పురుగు, ఈ పురుగులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం వారానికి ఒక పరి నిమ్మాస్త్రం స్ప్రే చేసుకుంటే ఆ పురుగులు అనేటివి రాకుండా ఉంటాయి. అన్న, ఈ చీడపీడ పురుగులు రాకుండా పసుపు తెలుపు పళ్ళాలు, పక్షి స్థావరాలు, లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి. ఆ పసుపు తెలుపు పళ్ళాలు ఎందుకోసం అంటే దానికి కొంత గిరీసు పూసి ఆ గిరీసుతో పూస్తే ఆ రెక్కల పురుగులు వచ్చి దానికి అంటుకుంటాయి. ఆ పక్షి స్థావరాలు ఏంటంటే ఏదైనా చీడపీడ పురుగులు, పచ్చ పురుగు, బిచ్చ పురుగు ఉంటే ఆ రేఖ పక్షి మీద ఇట్లా కంకదాని మీద చాలి అది తినేసేస్తుంది అన్నట్టు. పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకుంటే అందుకు చాలా బాగుంటుంది.